తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా కరోనా బారిన పడి పేద ప్రజలు డబ్బులు కట్టలేక ఈరోజు చనిపోతున్న సంగతి మీరు చూస్తున్నారు కానీ మీకు తప్పుడు లెక్కలతోనే తక్కువ టెస్టులు చేపించి తక్కువ బాధితులను చూపించుకుంటూ తక్కువ మరణాలు చూపిస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు ఒక పార్లమెంట్ భోనగిరి పార్లమెంట్ పరిధిలోనే నాకు తెలిసిన వాళ్ళే నా దగ్గరికి వచ్చిన వాళ్ళే దాదాపు రోజు 20 నుంచి 30 మంది చనిపోతున్న సంగతి మీకు తెలియజేస్తూ మీరు గత అసెంబ్లీ సమావేశాలలో ఏం చెప్పిండ్రో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి కరోనాని వెంటనే మీరు ఆరోగ్యశ్రీ తీరుస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది మీరు అంతకుముందు సమావేశాలలో కరోనాకు భయపడలేదు కరోనాని తెలంగాణకు రానే రానియం అవసరం వస్తే మా ఎమ్మెల్యేలు మంత్రులు మాస్కులు లేకుండా ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి మీరు మాటలు మాట్లాడి అవసరం వస్తే ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి మీరు చెప్పడం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మీరు ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్ లో మీ మాటలు చూడడం జరిగింది కానీ ఇలా మీ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎవరన్నా అవరు మీరు పోతున్నారు ఆ ప్రజల దగ్గరికి ఇవాళ మేము ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీలో పార్లమెంట్ సభ్యులు హోదాలో మేము హాస్పిటల్లో ఫోన్ చేసి మా